నాగయ్య నాగయ్య ఏం పని చేస్తావు ఏం బుట్టు దుక్కున మళ్ళీ పెట్టుకో ఏం చాతన ఏం చాతన అయితే ఏం పని చేయ నడుస్తున్నా అదే దుకాణం ఏం లేనట్టేగా సామాను ఏం లేదు నడుస్తలేదా అంతేనా అంటే పెన్షన్ గిట్ల వస్తుందా ఏమన్నా మరి పెన్షన్ వస్తుంది అంతేనా అవును ఉపయోగపడుతున్నాయా మరి అట్లా వచ్చినప్పుడు పాడే వచ్చినప్పుడు పాడితే ఉపయోగించకపోతే పుట్టిన పాడేస్తామా ఎట్లుంది మరి 2013 మంచిగుందా ఆ 200 ఇచ్చినప్పుడు ఎట్లుంది 2000 ఇచ్చినప్పుడు ఎట్లుంది ఏ 2000 2000 ఇచ్చినప్పుడు మంచిగుండదా అంతేనా 2000 ఇచ్చినప్పుడు బాగుందా 3000 ఇస్తా అంటున్నా ఎట్లుంది మరి మీ దగ్గర మీ తెలంగాణ వచ్చినాక ఎట్లుంది తెలంగాణ రాకముందు ఎట్లుంది తెలంగాణ వచ్చినాక మంచిగైంది ఏం మంచిగా అయిపోయింది దగ్గర మంచిగా అంటే ఇక రోడ్లు గీళ్ళు అవి నేను సాఫ్ అయినాయి తెలంగాణ వచ్చినాక మంచి అనిపిస్తుంది నీళ్ళకి సౌకర్యమే తాగే నీరుకి వచ్చింది సైకిల్ ఎత్తుకోవాలి కేసీఆర్ వచ్చిన నీళ్ళు సౌలత్ మరి ఇంకొద్ది ఎన్నికలు వస్తున్నాయి రాష్ట్రంలో ఏ పార్టీ వస్తే అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు కేసీఆర్ వస్తేనే బాగుంటది ఏం పేరు నా పేరు కుమార్ గౌడ్ కుమార్ గౌడ్ ఏం పని చేస్తుంటారు చాయ్ హోటల్ చాయ్ హోటల్ వస్తే ఒక 500 అట్లా చిన్న మామూలు చిన్న మాకు లైట్ కింద వ్యవసాయం కూడా ఉంది వ్యవసాయం రెండు ఎకరాలు ఉంది రైతు బంధు వస్తుంది మాకు ఖచ్చితంగా వడ్లే 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 పడితే బోర్ ఉంది వడ్లే పడతాయి మంచిగా వస్తుంది టోకనే లేదు ట్రాన్స్ఫర్ ఊక కాలిపోవు పైసలు కట్టి ఇక్కడ చచ్చిపోతుంది మాకు మోటార్ కార్డు పోనే పోతలేం మేము కోడ బంద్ చేసిన ఆటోమేటిక్ ఉంది వస్తూనే ఉంటుంది ఇక అట్లా ప్రాబ్లం లేవు కదా ఒక స్టార్టర్ రిపేర్ లేదు బోర్ రిపేర్ లేదు ఏది లేదు మంచి కరెంట్ మంచి పంట ఒడ్లు ఊర్లో వాడతలేవు అంత మంచి పంట వెళ్తుంది అట్లా మనకు వ్యవసాయం కావాల్సి రైతుకు కరెంట్ కావాలి అట్లా మనకు అన్ని ఎరువులు గిరువులు మంచిగా సప్లై అవుతున్నాయి మనకి ఎంతకంటే ఎక్కువ వ్యవసాయం రైతుకే మంచి జరుగుతుంది సూపర్ జరుగుతుంది బయట దోసి మనకు సంబంధం లేదు మన వరకు మన లెక్క మన ఊరు మన లెక్క అంతే కదా బయట సంఘం మాకు సంబంధం లేదు మా వరకు నేను ఫస్టే చెప్పాను ఓకే అని చెప్పాను నేను తెలంగాణ రాకముందు ఎట్లా ఉంది వచ్చినాక చెప్తే కష్టం మామూలు కష్టాలే చెప్పారని కష్టాలే 24 గంటల తెలంగాణ లేదు రాకముందు తెలంగాణ చాలా కష్టం మామూలు కష్టం అంటే 3 గంటలు రాకపో కరెంటు రైతుకు అన్ని ఏడియాడు ఎండిపో కరువు ఎండిపో అంతగా మాగం చంద్రబాబు షూట్ ఆర్డర్ తెలంగాణ వచ్చినాక మరి ఏం నీకు ఏం మంచిగా అనిపిస్తుంది నాకు టోటల్ నేను చెప్తే ఫస్ట్ గడప గడప నీళ్ళు ఆడికెళ్ళి స్టార్ట్ ఆ తర్వాత 24 గంటలు కరెంటు వాని సొంత ఆలోచనతో పెన్షన్లు పెట్టుకుండు రైతు బంధాన్ని పెట్టుకుండు రైతు ఇన్సూరెన్స్ పెట్టుకుండు ఇట్లా ఇవన్నీ వాడు పెట్టుకునే మనం అడిగింది కాదు పబ్లిక్ ఇచ్చినవి కావు ఓ కళ్యాణ లక్ష్మి అంటాడు ఏమేమో అన్ని పథకాలు ఆ నన్న కాడికి అన్నీ ఇస్తూనే ఉండు సాడిగా అయితేనే ఉన్నాయి అన్నీ అమలవుతున్నాయి ఎట్లా ఉంది ఇక పరిస్థితి చెప్తే మంచిగా ఉంది ఇక గజ్వెల్కి అడిగేది లేదు ఇక్కడ ఉట్టిగానే వాళ్ళు అంటున్నారు కొట్టుకపోతున్నాడు వాళ్ళ జేబులు ఉన్నాయా ఆ చేతులు ఉన్నాయా నా చేతులు ఉంటాయా వాడిని వస్తుంటుంది అవుతుంది అట్లా అంతే ఇక వేరేం లేదు మాటలు అనగానే కొట్టుకోపోతుంది రాజ్యం అట్లా నడుస్తుంటే ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే అంటారు ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ ఈసారి గజ్వేల్లో ఓడిపోతులని భయపడే కామారెడ్డి పోతులు అంటున్నారు అసలు నిజంగానే అది తప్పు డౌట్గా
వాళ్ళకు డౌట్ అదొక షబ్బీరలని బాగా డాగేస్తుంది కాబట్టి నీ మీదనే పోటు చేస్తాను అడిగిపోయింది మళ్ళీ అట్లా అంటే డౌట్ కోసమే పోయిందని ఈడు ఓడిపోతాడు పోలే అది తప్పు ఫస్ట్ అసలు గజ్వెల్లో ఉండరు అన్నారు గజ్వెల్లోనే పోటు చేయరు అన్నారు నేను రోజు వార్తలేట కాబట్టి చెప్తున్నాను అసలు ఇక్కడ నాకు అంత సొంత అవసరం లేదు అట్లా ఇప్పుడు రెండిట్లో గెలిస్తే అప్పుడు ఏం చేస్తాడు ఈడు తెంకపోతారా వాడు తెంకపోతారా ఏమో తెలియదు అంతే కదా అట్లా అట్లా అదే నిజంగా గజ్వెల్లో ప్రతిపక్ష నేతలు అన్నట్టు కేసీఆర్ ఓడిపోయే పరిస్థితి ఉంది లేదు అది తప్పు మాట అది నోటుకు భయం పొట్టి అంతే తప్ప ఇంకోటి ఏం లేదు అంతే నో డౌట్ నో డౌట్ లీడర్ లేడు కాంగ్రెస్లో వస్తే ఓటేస్తాడు లేడు ప్రజలకంతా తెలిసిపోయింది కదా రోజు టీవీ చూస్తారు సెల్ల చూస్తారు పేపర్ చదువుతారు ఇవన్నీ అనుభవమైనా చెప్తూ ఓటేస్తారు నేను బతకడు జీతాలు చేస్తాడా చేయడు దేశాన్ని వచ్చి నాకు ఎరిక నువ్వు ఎందుకు అయినా చెప్పంటే అయిపోతాయి కదా లీడర్ ఏం చేస్తారు అప్పుడు మరిపోతాడు వచ్చిన తో అట్లా అంతే కేసీఆర్ మరి మళ్ళీ ఎట్లా ఎందుకు గెలుస్తాడు ఇక్కడ ఈ ప్రజల సేవ చేస్తుంది కాబట్టి వేస్తాడు ప్రజల సేవ చేస్తుంది కనుక మళ్ళీ గెలుస్తాడు 100% రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నా ఇప్పటి వరకు ఆయనే ఉండాలి ఇప్పుడు కూడా ఇప్పటి వరకు ఆయనే ఉండాలి తదుపరి విషయం మనం చెప్పలేము ఇప్పుడైతే ఉండాలి ఉండాలి ఉంటేనే కొంచెం ఇది మధ్యవర్తి కష్టం అంతా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతా వెళ్ళిపోతుంది ఇప్పటికీ పబ్లిక్ కాలం మీద నిలబడి బతుకురు వాడు చేయంగా ఎప్పుడైనా అంటారు మన సంసారం చేయమా ఈ పంట పండకపోతే సాగుకర్ అప్పు తెచ్చి మళ్ళీ వండించుకోమా అప్పు తెరుపు అది కూడా గద్దె ఉంటుంది అది కూడా అంతే ఆయన ఇంటి ఆడ వచ్చాడు పైసలు తీసుకుని రాజ్యం మీకు ఎక్కిండా అంతా మనది గవర్నమెంట్ అంతా మనది అంతే కదా ఒక రాజు దాన్ని బరువు మోస్తారా మోయాడా మోస్తుండు పని మేల్కొంటారు అంతే మళ్ళీ కేసీఆర్ మరి మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆయన అవుతాడు ఖచ్చితం అది 100% రాసుకో ఇక